హాయ్ గైస్, ఐపీఎల్ 2024 సీజన్ అనంతరం రోహిత్ శర్మ ముంబై జట్టును వేడనున్నారంటూ టోర్నీ ప్రారంభం నుంచి ప్రచారం జరుగుతున్న విషయం తెలిసింది. ముంబై జట్టుకు 5 సార్లు టైటిల్ అందించిన తనను కాదని హార్దిక్ పాండ్యకు జట్టు పగ్గలు అప్పగించడంపై హిట్మెన్ అసలు తృప్తి ఉన్నట్లు కథనలు వచ్చాయి. ముంబై యాజమాన్యం తీసుకున్న నిర్ణయం అతని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయినట్లు జాతీయ మీడియా కూడా కూడై కోసింది. అందువల్ల అతను సీజన్ ముగిసిన అనంతరం ముంబై జట్టును వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. కావున రాబోయే సీజన్ కోసం వచ్చే ఆడ జనవరి చివరిలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో వేలం నిర్వహించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఈ వేలంలో రోహిత్ శర్మ పాల్గొంటే అతను చేజిక్కించేందుకు ఢిల్లీ, గుజరాత్, పంజాబ్తో పాటు ఇతర ఫ్రాంచైజీలు రెడీగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. ముఖ్యంగా రోహిత్ని దక్కించుకునేందుకు పంజాబ్ సహాయజమాని ప్రీతి జింతా తగ్గ ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నట్లు మీడియాలో కథలను వస్తున్నాయి. అతని కోసం తన జీవితాన్ని పందెం కాయడానికైనా సిద్ధమని ప్రీతి జింతా వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. చివరికి అవన్నీ ఈ అందాల ముద్దుగుం చేపట్టడంతో బోర్మన్ నిలిపించింది. అవన్నీ పుకర్లని కొట్టిపారేసింది. అయితే వేలంలో పాల్గొంటే రోహిత్ శర్మను కొనుగోలు చేసేందుకు తమ సిద్ధమని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ప్రీతి జింతా క్లారిటీ ఇచ్చింది. రోహిత్ గురించి తను ఏ ఇంటర్లో ఎలాంటి కామెంట్స్ చేయలేదని, ఎలాంటి స్టేట్మెంట్స్ కూడా ఇవ్వలేదని తెలిపింది. అతని అభిమానులు తను ఒకరినని, అతని ఆట అంటే తనకు చాలా ఇష్టమని వెల్లడించింది. ఈ మేరకు తన ఎక్స్ అదే ట్విట్టర్ ఖాతాలో ఫేక్ వార్తలను స్పందించలేదని సృష్టించింది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీలాంటి మంది రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఉన్నారు, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.